ఖమ్మంలో మెడికల్ కాలేజ్ పరమోత్సవంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ ఆ ప్రాంతంలో వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే కాదు ఎంతోమంది పేదలకు వైద్యాన్ని కూడా అందుబాటులోకి తేవడం నిజంగా ఇరవై ఐదేళ్ల కింద ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం అనేది చాలా విశేషమైనటువంటిది నాకు తెలిసి కొన్ని వేలాది మంది ప్రాణాలను కాపాడడంలో మమతా మెడికల్ కాలేజ్ ఎంతగానో మరి ప్రాంతానికి సేవలు అందించింది అని చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇక్కడ ఒక సీరియస్ ఉన్న పేషెంట్ని ఇక్కడ నుంచి అయితే విజయవాడకో లేకో హైదరాబాద్కి తీసుకువెళ్ళాలంటే మార్గ మధ్యంలోనే చాలామంది ప్రాణాలు పోయేవి అటువంటిది ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మమతా మెడికల్ కాలేజ్ లాంటి కాలేజ్ ఇక్కడ రావడం వల్ల ఎంతోమంది ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని స్థానికంగా ఇప్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా విద్యార్థులను గొప్ప డాక్టర్లుగా తీర్చిదిద్దడమే కాదు ఎంతోమంది ప్రజలకు మంచి వైద్యాన్ని కూడా మమతా మెడికల్ కాలేజ్ అందించి ఎన్నో విలువైనటువంటి ప్రాణాలని కూడా కాపాడిన సందర్భం ఇకపోతే ఈరోజు ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభం చేసుకున్నాం భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీల్లో క్లాసెస్ ప్రారంభించబోతా ఉన్నాం ఇది ఒక రికార్డు ఇవాళ భారతదేశంలో ఈ విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశం మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎన్ని సీట్లు వచ్చినాయో అందులో నలభై మూడు శాతం ఎంబీబీఎస్ సీట్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అంటే దేశంలోని మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం దేశమంతా కలిపి యాభై ఏడు శాతం ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నలభై మూడు శాతం ఎంబీబీఎస్ సీట్లను మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా అజయ్ గారు చాలా పట్టుబట్టారు వారు గత రెండు మూడు సంవత్సరాలు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పటి నుంచి నా ఖమ్మంకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని ఆయన నిరంతరం నన్ను అడిగేవారు రెండు మూడు సార్లు క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చి మా ఖమ్మంకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని చెప్పి వారు అడగడం జరిగింది ఇలా వారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మంకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ గత సంవత్సరం మంజూరు చేయడం ఈ సంవత్సరం నుంచే అడ్మిషన్స్ కూడా అయిపోయి తరగతులు కూడా రేపటి నుంచి ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఇలా ఒక ఖమ్మం జిల్లాలోనే రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ కొత్తగూడెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం ఖమ్మంలో మరో ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇలా భారతదేశంలోనే ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోక తప్పదు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పిల్లలు ఎంబీబీఎస్ చదవాలంటే అవకాశాలు లేక ఉక్రెయిన్కో రష్యాకు చైనాకో ఫిలిప్పైన్కో లేదా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్రలో పోయి చదువుకునే పరిస్థితులు ఉండేవి కానీ ఇలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టి ప్రతి సంవత్సరం పది వేల మంది వైద్య విద్యార్థులను తయారు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తా ఉన్నాం అంటే ఎవ్రీ ఇయర్ తెలంగాణ వచ్చినట్టు చూస్తే కేవలం రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి కానీ ఈరోజు తెలంగాణలో ప్రతి సంవత్సరం పదివేల మంది వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేయి వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తే ఇలా రాజకీయాలకు అతీతంగా ఎవరు ఖర్చు పెట్టినా ఈ రాష్ట్రంలో మెడికల్ అనుమతిస్తూ ఉన్నాం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం అంటే పారదర్శకతకు ఇవాళ ఒక మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో చూపుతా ఉన్నారు అంటే గతంలో చూస్తే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు కానీ ఈరోజు కేసీఆర్ గారు హయాంలో యాభై ఆరు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో వచ్చాయి ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా ఇలా పదిహేను శాతం నీటిలో ఓపెన్ కేటగిరీ ఉంది రాజస్థాన్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక నుంచి మరి నార్త్ ఇండియా నుంచి కూడా ఎంతోమంది పిల్లలు వచ్చి వాళ్ళు తెలంగాణలో చేరుతా ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు చేరుతున్నారని నేను ఒకసారి అడిగితే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ కళాశాలల్లో వసతులు బాగున్నాయి మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది అని చెప్పి ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా తెలంగాణలో చేరడానికి ఇష్టంగా ఉన్నారు అంటే ఇది మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం మరి ఈ సందర్భంగా ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరి పువ్వాడు అజయ్ కుమార్ గారు సాధించుకొని ఈరోజు ప్రారంభం చేసుకున్న సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కాలేజీ సిల్వర్ జుబ్లీ జరుపుకోవడం మరి ఇక్కడ ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషనే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా పెట్టి ఎంతోమంది గొప్ప విద్యార్థులను ఈ సమాజానికి దేశానికి అందించినటువంటి మమతా కాలేజ్ సిబ్బందికి యాజమాన్యానికి కూడా మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ